హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కూల్ పిల్లలకి యూనిఫామ్ స్కర్ట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఈజీగా నేర్చుకుందాం. ముందుగా మనకి 2 మీటర్ క్లాత్ అయితే గోల్ ఎక్కువ వస్తుంది ఫుల్గా, లేకపోతే తక్కువ వస్తుంది. మనకి ఉన్న క్లాత్తోనే ఈ విధంగా 13 ఇంచులు ఉండే విధంగా మనము బాడీ పార్ట్ కోసం క్లాత్ మొదటగా సపరేట్ తీసుకోవాలి. ఆది డ్రెస్ లేదుగా బాడీ మెజర్మెంట్ బట్టి మనము ఈ విధంగా 4 మడతలు వేసుకొని మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 మడతలతో మనం కొలుచుకొని లేదా ఆది డ్రెస్తో మనము ఈ విధంగా కొలుచుకొని ఖర్చు కోసం కాస్త వదులుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి స్కర్ట్ అనేది ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు 4 మడతలు వచ్చాయి కదా, ఇప్పుడు దీన్ని పైవైపు కింది వైపు తేడా లేకుండా మనము చివర్లని సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిలువు 13 ఇంచులు ఉండే విధంగా చూసుకొని దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఈ మెజర్మెంట్ ఈజీగా సరిపోతుందండి. షోల్డర్ అండ్ ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే నెక్ 2 ఇంచెస్, నెక్ డౌన్ 4 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇక బాడీ మెజర్మెంట్, కొంతమంది పిల్లలు చిన్నగా ఉంటారు, కొంతమంది పిల్లలు పెద్దగా ఉంటారు కదా, బాడీ మెజర్మెంట్ని బట్టి మనము బాడీ మెజర్మెంట్ని ఈ విధంగా సైజు బట్టి మార్కింగ్ చేసుకుంటే మనకి స్కర్ట్ అనేది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ 1 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము లోతు తీసి షేప్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ కూడా నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజే పెడుతున్నాను. మనకి ఇష్టం వచ్చిన సైజులో మనము ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 సమానంగా పెట్టి కట్ చేసుకుంటున్నాను. మనకి ఇష్టం వచ్చిన రకంగా ముందు వైపు పైకి లేదా వెనుక వైపు కిందికి మన ఇష్టం కొద్దీ మనము రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 మడతలు కూడా ఒకే మెజర్మెంట్తో చంక డౌన్ కట్ చేసి తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోటు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సైడ్లు కూడా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ వైపు మనము లోతు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం బాడీ పార్ట్ కట్ చేయడం పూర్తి అయింది కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్ని మనము మొత్తం కూడా మధ్యలోకి మార్కింగ్ చేసుకొని వెనక్కి సగం ముందరికి సగం వచ్చే విధంగా క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా నెక్ కోసం ఈ విధంగా మనము క్రాస్గా పీసులు తీసుకొని చంక రౌండ్కి నెక్ భాగానికి సరిపోయే విధంగా క్రాస్ పీసులని మనము బ్లౌజ్కి పట్టి వేస్తాం కదా, ఆ విధంగా బ్లౌజ్ పట్టి మనం లోపలికి వేస్తాం కదా, ఆ విధంగా కాకుండా మనము పట్టీని బయటవైపు కుట్టుకుంటే స్కర్ట్ అనేది లుక్ బాగా వస్తుంది బెల్ట్ షేప్లో. కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసి కుట్టుకొని ఈ బెల్ట్ని మనము లోపల నుంచి అటాచ్ చేసి బయటవైపుకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటే చంక రౌండ్ మరియు నెక్ భాగానికి బెల్ట్ షేప్లో చాలా అందంగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీసులన్నింటినీ జాయిన్ చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలోకి మనము స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కొనలు అటువైపు ఇటువైపు లేకుండా పూర్తిగా కట్ చేసుకొని ఈ క్రాస్ పీస్ని మనము నెక్కి మరియు చంక భాగానికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి బాడీ మెజర్మెంట్ మొత్తం కుట్టడం పూర్తవుతుంది. ఇలా ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ రెండింటినీ జాయిన్ చేసి మనము అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రంట్కి సపరేటు బ్యాక్కి సపరేటు సపరేట్గా అయినా కూడా మనము పట్టీలు అనేటివి కుట్టుకోవచ్చు. ఈ విధంగా
రెండు పార్ట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి మనము ఇక్కడ ఒక చివరి నుంచి రెండవ చివరి వరకు మనము జాయిన్ చేసి స్టిచ్ చేసుకొని పట్టీని తిరిగేసుకొని కుట్టుకుంటే మనకి నెక్ చంక రౌండ్ చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము దీన్ని బయట వైపుకు తిరిగేసి పట్టీ అనేది బ్లౌజెస్కి లోపలికి పడుతుంది కదా, ఆ విధంగా కాకుండా పట్టీ బయట వైపుకు పడే విధంగా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే, ఇంకా కావాలంటే ఆపోజిట్ కలర్లో వేసుకుంటే డ్రెస్ పట్టీ మాదిరి మనకి లుక్ అనేది బాగా నీట్గా కనపడుతుంది. ఇది స్కర్టు యూనిఫామ్ కాబట్టి సేమ్ కలర్తోనే పట్టీ పెట్టుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదే విధంగానే చంక రౌండ్కి కూడా ఇలా క్రాస్ పీస్ వేసి మనము స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ పట్టీలన్నీ వేసిన తర్వాత మనము వెనక వైపు ఉక్సులు పెట్టుకోవాలి. ఉక్సులు పట్టే కాజా పట్టీ వేసిన తర్వాత ఒకవైపు ఒక చివరన మనము ఫోల్డ్ చేసేసి కుట్టేసుకొని చంక బాగాని రెండవ వైపు మాత్రం ఓపెన్ చేసుకోవాలి. ఒకవైపు నుంచి మరొక వైపుకి సెంటర్ భాగానికి మనము మార్కింగ్ చేసుకొని కింద మిగిలిన పీస్ని మనము అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి మార్కింగ్ చేసుకొని అలాగే మిగిలిన పీస్ని సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద వైపు పార్ట్ని మనము ఇలా ప్లేటెడ్ టక్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. నార్మల్ టక్స్ కన్నా ప్లేటెడ్ అయితే మనకి స్కర్ట్కి చాలా అందంగా వస్తాయి. ప్లేటెడ్ అంటే ఇలా ముందు వైపుకి ఒకసారి వెనుక వైపుకి ఒకసారి మనము కుచ్చులు అనేది పెడితే వీటినే ప్లేటెడ్ అంటారు. ఈ విధంగా మొత్తం అన్నీ సమానంగా ముందు వైపుకి ఒకసారి వెనక వైపుకి ఒకసారి టక్స్ పెట్టుకుంటే మనకి స్కర్ట్ అనేది చాలా అంటే చాలా అందంగా లుక్ చాలా నీట్గా ఉంటుంది. మొత్తం క్లాత్ కూడా ఈ విధంగానే సమానంగా మనము పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇవి పైకి లేకుండా కుట్లు పై వైపునక ఫోల్డ్ చేసి మనము ఒక కుట్టు వేసుకుంటే మనకి పోగులు బయటకు రాకుండా చాలా నీట్గా స్టిచ్చెస్ అనేది కనిపిస్తాయి. ఇది కుట్టేసిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా కుట్టాం కదా, ప్లేటెడ్ మాదిరి వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ కుట్టు అనేది పైకి లేకుండా ఈ విధంగా పై వైపునకు మడిచి మనము ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసుకుంటే నీట్గా మనకి కనపడుతుంది. పైవైపుకి ఇలా బెల్ట్లా ఒక స్టిచ్ కూడా కనపడుతుంది. ఇప్పుడు రెండు చివర్లని కలిపి మనము ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కింద వైపున పట్టీ మాదిరి మనకి ఎంత కావాల్సింటే అంత ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా అందంగా ఈ విధంగా మనము ప్లేటెడ్ స్కర్ట్ని ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.